Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో జూన్ 10 వరకు కర్ఫ్యూ పొడిగింపు. సడలింపులపై సీఎం జగన్ ఏమన్నారంటే, ఏపీలో కర్ఫ్యూను జూన్ 10 వరకు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా లింక్ను బ్రేక్ చేయడానికి సడలింపుల్లోనూ ఎలాంటి మినహాయింపు ఇవ్వడం లేదు. ఏపీలో కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజురోజుకు కేసులు తగ్గుతున్నప్పటికీ కరోనా కట్టడికి మరికొన్ని రోజులు కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడమే మంచిదని సీఎం జగన్ నిర్ణయానికి వచ్చారు. ఏపీలో కరోనా పరిస్థితులపై రివ్యూ నిర్వహించిన సీఎం జగన్ రాష్ట్రంలో ప్రస్తుత కేసులు, రికవరీ రేటు తదితర అంశాలపై చర్చించారు. గతంతో పోల్చుకుంటే కరోనా కంట్రోల్ అయినప్పటికీ మరింత కఠినంగా ఉండాల్సిందే అని ఆయన అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూన్ 10 వరకు కర్ఫ్యూను పెంచాలని అధికారులకు ఆదేశించారు. కర్ఫ్యూ సడలింపులపైన ఈ సమావేశంలో చర్చించారు. అయితే ముఖ్యంగా కరోనా చైన్ తెగిపోవాలి అంటే మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందని సీఎం జగన్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు అమలు చేస్తున్న సడలింపుల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరో 10 రోజుల పాటు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వివిధ అవసరాల నిమిత్తం సడలింపులు ఉండగా ఆ సమయాన్ని కూడా యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో కఠిన కర్ఫ్యూ ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి. గత వారం రోజుల ముందు వరకు ప్రతిరోజు 20,000 పైగా కరోనా కేసులు నమోదయ్యేవి. కానీ పగటి కర్ఫ్యూను కఠినంగా అమలు చేయడంతో ప్రస్తుతం పరిస్థితి కాస్త ఊరటనిస్తోంది. గత 2 రోజులు కూడా 14,000లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో పూర్తి రిలాక్స్ అవ్వడం కన్నా మరింత కఠినంగా వ్యవహరిస్తే పూర్తిగా కరోనాను కట్టడి చేయవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు. ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గినట్లు కనిపిస్తున్నా మరణాల సంఖ్య మాత్రం ఆందోళన పెంచుతూనే ఉంది. ప్రతిరోజు 100కు అటు ఇటుగా కరోనా బారిన పడి మరణిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అందుకే కరోనా కేసులు తగ్గుతున్నా కర్ఫ్యూలో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జూన్ 1వ వారంలో పరిస్థితిని బట్టి సడలింపులు ఇవ్వాలా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికే కేసుల సంఖ్య తగ్గకపోతే మరోసారి కర్ఫ్యూను పొడిగించే అవకాశాలు పరిశీలించవచ్చని అధికారులకు సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.